పుల బియ్యానికి నాలుగు కప్పుల బియ్యానికి మూడు కప్పుల మినపప్పు వేసుకున్నాను. ఒక చిన్న కప్పు శనగపప్పు, కొన్ని ఒక స్పూన్ టేబుల్ స్పూన్ మెంతులు, ఒక గుప్పెడు అటుకులు, దీన్ని ఇలా మిక్స్ చేసి వాటర్ పోసి నీట్ దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 2 అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీలో మెత్తగా దుప్పుకొని రేపు మార్నింగ్ దోశలు వేసుకుంటే రుచిగా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఇలా 2 గంటలు నానబెట్టుకొని మిక్సీలో వేసుకో 2 గంటల తర్వాత మెత్తగా దుప్పుకోవాలి.